हाय फ्रेंड्स इप्पुडु मनं वच्चेसि गुंटूरु जिल्ला इनुकोंड मंडलं दग्गरलो गुंटूरु जिल्लाकि प्रकाशं जिल्लाकि मध्यलो उन्नां इप्पुडु मनं उंदि गुंटूरु जिल्ला एरियालो इक्कड मनकि एदैते कनपडुतुंदो जामाल तोट इदि मोत्तं वच्चेसि मीकु 26 एकराल तोट उंदंडि इक्कड इदि मीरु ओक सिंगिल गा पर्चेस चेसुकुन्ना लेदंटे ఒక ఇద్దరు ముగ్గురు అలా పర్చేస్ చేసుకున్నా గానీ చాలా తక్కువ రేటుకి వస్తుంది ఈ చెట్లు ఆల్రెడీ ఏరియా వాళ్ళు డీల్ అయిపోయింది ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో కొనుక్కున్నారు ఇది మనకి ఒక 1 వీక్ లో ఇక్కడ నుంచి మొత్తం డిస్పోజ్ చేసేస్తున్నారు అంటే కొట్టేస్తున్నారు వాళ్ళు మెటీరియల్ వాళ్ళు కొట్టుకొని తీసుకెళ్తారు ఇంకొకటి కొట్టినాక కూడా ఇది 3 మొలకస్ పెడతాయి మూడు మొక్క మళ్ళీ 2 ఇయర్స్ లో మీకు అంటే ఇప్పుడు మీరు ల్యాండ్ ఓన్లీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక 2 ఇయర్స్ లో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి ఏదైతే కనపడుతుందో ఇలాగే చెట్లు వస్తాయి మనం మీరు మెయింటైన్ చేసుకుంటే కరెక్ట్ గా ఆల్రెడీ అక్కడికక్కడికి ఫినిషింగ్ చేసి 26 ఎకరాలు ఇలా ఫినిషింగ్ చేసి ఉంటుంది మొత్తం 6 బోర్లు ఉన్నాయి మీకు 6 బోర్లు ఉన్నాయి ప్లస్ మీకు ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది ఆవులు మేపక ఆవులకు అనేది ఒక సెపరేట్ వాటికి ఒక సెపరేట్ గెస్ట్ కొట్టం ఉంటుంది మళ్ళీ మీకు సర్వెంట్ రూమ్ వాచ్మెన్ సంబంధించిన రూమ్ ఉంది మేము నీకు మీకు అవి లాస్ట్ లో ఇప్పుడు చూపిస్తానండి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం వీడియో ఇదండి ఓకే ఇది డిటైల్స్ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియోలో మొత్తం ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది అనేది పూర్తి డిటైల్స్ అనేది మనం 26 ఎకరాలు కాబట్టి ఆ వెహికల్ ట్రావెలింగ్ అనేది మీకు వీడియోలో అనేది కంటిన్యూ చూపిస్తాను ఎందుకంటే మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి చూపించాలంటే ఎక్కువ లెంత్ వస్తుంది వీడియో అర్థం కాదు మీకు చుట్టూ బోర్డర్ అనేది చూపిస్తా మిగతా డీటెయిల్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫోన్ చేసినప్పుడు దీని ప్లానింగ్ కానివ్వండి దీని లొకేషన్ ఫస్ట్ అనేది లొకేషన్ అండి ఈ లొకేషన్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకుంటే మీకు దాన్ని బట్టి ఇక్కడ మీరు పర్చేజ్ చేయాలో లేదో తెలిసింది మనకు ఇప్పుడు దాకా మనం అన్ని హైదరాబాద్లో వీడియోస్ అనేది చూపించాము అక్కడే హైదరాబాద్ వీడియోలోనే వీడియోసే చూపించాము మనకు అక్కడ 200 స్క్వేర్ యార్డ్లో కొనుక్కునే కాస్ట్కి ఇక్కడ 1 ఎకర్ వస్తుందండి అలానే మనకి ఇదే మారుమూల గ్రామం కాదు మనకి ఇది వచ్చేసి ఒంగోలు అంటే చెన్నై హైవేకి మీకు మోస్ట్లీ ఒక 8-10 కిలోమీటర్లో ఉంటుంది అన్నమాట డిస్టెన్స్లో మీకు ఆ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు మిగతా డీటెయిల్స్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఇది మనకి 26 ఎకర్స్కి సంబంధించింది సార్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు చూపిస్తాను మీకు 26 ఎకర్స్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి మోస్ట్లీ మీకు 8-10 మినిట్స్ దాకా వస్తుంది వీడియో సార్ వీడియో మొత్తం చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి చెట్లు మొత్తం ఆల్రెడీ ఏరే వాళ్ళకి డీల్ అయిపోయింది ఈ చెట్లు అనేది ఒక 1-10 డేస్లో స్టార్ట్ చేస్తారు కొట్టేస్తారు మీకు మళ్ళీ ఓన్లీ ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ ఇది మనకి ఇక్కడ ఎక్కడ వరకు ఒక బిట్ వస్తుంది ఇప్పుడు ఏదైతే గేట్ ఉందో ఇక్కడ వరకు ఒక బిట్టు మళ్ళీ ఎక్కడి నుంచి మీకు లెఫ్ట్ సైడ్కి ఇది కూడా దీని ఈ 26లో నుంచి దీనికి సంబంధించింది అంటే ఈ ఇతను కొన్నప్పుడు మొత్తం ఇక్కడ సపరేట్గా మొత్తం 26 ఎకరాలు కొనుక్కున్నాడు ఆ కొనుక్కున్న మొత్తం ఎక్కడెక్కడ ఆయన ఫిన్సింగ్ వేసేసాడు ఇది మళ్ళీ మనకి లెఫ్ట్కి వచ్చాక మళ్ళీ ఇది మధ్యలో ఇది కనపడుతుంది ఇది వేరే వాళ్ళది మళ్ళీ మనకి అక్కడ నుంచి ఇది వచ్చేసి మళ్ళీ దీంట్లోకి సంబంధించింది ఇది ఇది ఒక పీస్ అండి మొత్తం మళ్ళీ 26లో సంబంధించింది వాటర్ ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను కదండి 6 బోర్లు ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ ఇక్కడ మీకు ప్లస్ ఇక్కడ మళ్ళీ గులకమ్మ అనేది గులకమ్మ వాగు నుంచి కూడా మీకు సపరేట్గా వస్తాయి ప్లస్ దీనికి 26 ఎకర్స్కి మళ్ళీ 6 బోర్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ కొనుక్కున్న అతను అనేది 6 బోర్లు వేయించాడు ఇప్పుడు మనం మిడిల్లో ల్యాండ్ మధ్యలో నుంచి వెళ్తున్నామండి ఇంకా ఇది కనపడుతుంది మొత్తం 26 ఎకరాలు దీనికి సంబంధించిన ల్యాండ్ ఇది ఇదండి మనం ఇప్పటిదాకా మొత్తం హైదరాబాద్లోనే వీడియోస్ అనేది చూపించాం కాబట్టి మనకి అక్కడ మినిమం 200 స్క్వేర్ యార్డ్లో వచ్చేది 200 స్క్వేర్ యార్డ్స్ మనకి ఎంతైతే కాస్ట్ పడుతుందో సేమ్ అది ఇక్కడ మనకు 1 ఎకర్ దాకా వస్తుంది అలా అని చెప్పేసి మనకి ఇది లాంగ్ కాదు ఓకే ఇది పొగాకు ఏదైతే కనపడుతుందో మనకి ఇదైతే సపరేట్ అండి ఇది 2 ఎకర్స్ బిట్ అండి ఈ ల్యాండ్ కూడా అమ్మేదే ఉంది మనకి ఓకే ఒకసారి చూడండి మనకు ఏదైతే ఆ జామల తోట చుట్టూ మిడిల్లో కనపడుతుందో ఈ బిట్ 2 ఎకర్స్ ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇది జామల తోట ఇది 26 ఎకర్స్లో దీంట్లో కలిసింది ఇది ఓకే ఇది మిడిల్లో దారి ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఇది మళ్ళీ ఇది వచ్చేసి సపరేట్ అండి ఇది వేరే రైతుంది మనకి ఓన్లీ సేల్లో ఉన్నది అనేది ఈ రైట్ సైడ్ ఉన్నదే ఇప్పుడు ప్రజెంట్ సేల్కి ఉంది
ఓకే మనకి ఇటు వచ్చాక ఇదండి మిడిల్ ఇప్పుడు మన మిడిల్ నుంచి వచ్చా ఇది మనకి మెయిన్ రోడ్డు ఇది మీకు ఫ్యూచర్లో ఇది రోడ్డు అనేది శాంక్షన్ అయింది ఇది తార్ రోడ్ అవుతుందండి దాంబర్ రోడ్డు మీరు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది దాంబర్ రోడ్డు అవుతుంది మనం ఈ ఎడ్జీనే వెళ్తున్నాం ఇది మీకు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనేది చూపిస్తాను ఇక్కడ మనకి 26 ఎకర్స్కి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనేది మీకు అక్కడ గెస్ట్ హౌస్ వాచ్మెన్ రూమ్ సర్వెంట్ రూమ్ అనేది మీకు చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది అండి దీనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ కాడికి వచ్చాము ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ మనం ఇప్పుడు అటు నుంచి వచ్చాము ఓకే ఇది వచ్చేసి మనకు వాచ్మెన్ రూమ్ సర్వెంట్ రూమ్ అది మీకు గెస్ట్ అంటే ఇక్కడ ఆవులు కూడా పెంచుతున్నారండి ఆవులకు సంబంధించి ఒక రూము ఒక హాల్ అనేది ప్రొవైడ్ చేశారు అది 150 స్క్వేర్ యార్డ్ల కన్స్ట్రక్షన్ ఉంది ఇది 100 స్క్వేర్ యార్డ్ల కన్స్ట్రక్షన్ ఉంది ఓకే ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది అండి ఇది మొత్తం 26 ఎకరాలు అని చెప్పాను కదా 26 ఎకరాలు అండి ఇది మొత్తం 6 బోర్స్ ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ ఉంది మనకి ఇక్కడ గెస్ట్ హౌస్ వాచ్మెన్ సర్వెంట్ రూమ్స్ చూడండి ఇదండి వాచ్మెన్ రూమ్ మీకు వీళ్ళు ఇక్కడ కొన్ని పండ్ల చెట్లు వేసుకున్నారు గార్డెన్ లాగా ఇది పెట్టుకున్నారు మీకు ఇక్కడ ఇది ఇది వచ్చేసి నెట్ కట్టుకొని ఇది ఆవులు పెంచుకుంటున్నారండి మీకు అది గెస్ట్ హౌస్ లాగా ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఉంది దీని బ్యాక్ సైడ్ కూడా మీకు పండ్ల చెట్లు ఉంటాయండి ఓకే ఇది అండి డీటెయిల్స్ మిగతా పూర్తి డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం దీంట్లో నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.